కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం తర్వాత కృష్ణా రివర్లో వాటర్ షేరింగ్ ఆ రోజు స్వయంగా కేసీఆర్ గారే ఒప్పుకొని తెలంగాణ వాటాగా 299 టీఎంసీ, ఆంధ్ర వాటాగా 512 టీఎంసీ, 3763 రేషియో ప్రకారం ఆ రోజు పెద్ద తప్పు చేసి ఈరోజు దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాని ప్రజల్ని మట్టేట ముంచడమే కాదు, ఈరోజు కనీసం మంచినీళ్ళు లేని పరిస్థితి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండి అదృష్టవశాత్తు గతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి. ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో కారకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు నల్గొండ జిల్లాతో పాటు 3 జిల్లాలను నాశనం చేసి ఆ చేసిన నాశనానికి ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఈ దుర్మార్గుడు కుర్చీ చేసుకొని కూర్చొని ఎస్ఎల్పిసి సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు, దాని మీద అక్కడికి రాలేదు, ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు, ఒక పనికిరాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే వారికి మంత్రి పదవి ఇస్తే ఆ దరిద్రుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ డిండి ప్రాజెక్ట్ కానీ ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కి లైనింగ్ చేపించాలి, డిస్ట్రిబ్యూటర్కి లైనింగ్ చేపించాలి, వరద కాలువకు లైనింగ్ చేపించాలి, అలాగే బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్ట్ పూర్తి చేయని సోయి లేదు, కనీసం సందర్శించలే. ఎంతసేపు ఎక్కడ దోచుకుందామా? యాదాద్రి తర్నూలు ప్లాంట్లో 1000 కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు. సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్లో ఈడగడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కకు చూసి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూమిని కొని అక్కడ కట్టి 100 కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాడు. కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్లు లేని మూసి నీళ్ళు తాగే పరిస్థితి ఇవాళ ఆ పనికిరాని వానికి జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినందుకు. అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టిందంటే మళ్ళా చెప్పుతోని కొట్టినట్టు ఒక్క సీటు బుటాపడిన 200-300 కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప తిరగలేక ఓడిపోయింది తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ రెడ్డి. ఈ దుర్మార్గుడు ఓడిపోయినట్టే లెక్క 3 పేలుతో గెలిచిన ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి అలా 70% పూర్తయిన సొరంగాన్ని ముట్టుకోలేదు, 95% పూర్తయిన బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం ప్యారేజ్ పెట్టుకున్న దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి 3 ఏళ్ళు గడవకుండా వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వేసిన కమిషన్ లెక్క ఒకసిన కదా. మేము కట్టిన నారాయణ సాగర్ డ్యాములు కానీ బాగ్రా నంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలేదు. మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం మీద సాగునీరు ఇవ్వలేదు. ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసిండు మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు 96,000 న్యూ ఆయకట్టు వచ్చింది, 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 30 ఏళ్ల కింద ఎప్పుడో ఇంటి రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే, డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు, మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు, ఊళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే కేసీఆర్. ఎందుకంటే సొరంగం 824 లెవెల్లో డిజైన్ చేసి ఆ రోజు కొట్లాంటి శాంక్షన్ చేయించిన ఒక 2,000 రోడ్లు కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి. ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు. నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు, ఒక పనికిరానికి
తెలివి లేని రాజకీయాలు అంటే తెలివని ఒక వేస్ట్ పేర్లోకి మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడికి అలవాటు అయ్యాడు. ఎమ్మెల్యేలను అందరూ కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు 60, 70, 80 వేలతో చిత్తు చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీరు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి ఇవాళ మా కడుపులో కనీసం మంచినీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి 12 ఓడిపోయినట్లే కానీ నా దృష్టిలో ఒక్కరోజు నీ సూర్యాపేట పోతే అక్కడ కూడా 60, 70 వేలతో ఓడిపోయేవాడు. మాకు సమయం సరిపోలకు పోలే. ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇదే కాదు డిండి ప్రాజెక్టు మొదలుపెట్టిండు ఎప్పుడు కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఒకటే అడుగుతుంది నిన్ను పత్రికాముఖంగా. దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టి కాళేశ్వరం ఎట్లను మల్లండ సాగర్ నింపుతాం, కొండపోచమ్మ నింపినాం, కమిషన్ల కోసమే కదా. 10 గండిపెట్టినంత కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్ని 54,000 ఎకరాల భూమి సేకరించి రైతులను కొట్టి తన్ని తక్కువ రేటుకి ఇచ్చి అక్కడ కూడా రైతులను మోసం చేసి కమిషన్ల కోసం మల్లన్న సాగర్ కట్టుకొని కాళేశ్వరం కట్టుకొని దిండి దీనికంటే ముందు మొదలుపెట్టింది. పాలమూరు ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లా మొత్తం కరువు జిల్లా. అది పాలమూరు అంటే కూలీలు ఎక్కడున్నాయంటే పాలమూరు వాళ్ళు అంటారు. ముంబై దుబాయ్ బొగ్గు కానీ అంటే మొత్తం పాలమూరు వాళ్ళు. అలాంటి జిల్లాని కడుపు కొట్టినాము, దానికంటే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టాం. ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఏం సమాధానం చెప్తాను నేను అడిగేదానికి. మాజీ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు ఇవాళ డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టినావు, రైతుల భూములు ఉంచుకున్నావు, రౌడీలో పెట్టావు, పోలీసులను పెట్టి కొట్టిపించినావు, 5 లక్షలు 4 లక్షలు ముష్టి పైసలు ఇచ్చినావు, నీ దగ్గర 17 లక్షలు ఇచ్చినావు మల్లన్న సాగర్లో. అసలు దాన్ని నార్లాపూరా ఒట్టెని రిజర్వాయర్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు నీళ్ళు? ఇరిగేషన్ మినిస్టర్ ఈ 5 ఏళ్ళు వీడియోలుగా పెట్టిండు, కమిషన్ల కోసం వాళ్ళ అల్లునికి ఇయ్యలే. మొదటి 5 ఏళ్ళు హరీష్ రావుకి ఇచ్చి ఆడు దోచుకున్నాడు. హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు దోచుకున్నారు. ఈ 5 ఏళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్. ఎందుకంటే డబ్బులు వచ్చి దోచుకునే ధరని పెట్టి దోచుకోవాలి, ఇరిగేషన్లో దోచుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నా, దిన్ని అన్నీ అయిపోయినాయి పనులు, రిజర్వాయర్ కెనాల్సు, రైతుల భూములు పోయినాయి. సరే రైతుల కోసం భూములు పోయి బాధపడి అలా తరతరాలు భూములు పోగొట్టుకున్నావు, ఒట్టేమా నార్లాపూర్లా డిసైడ్ చేసినావా? ఏ డిసైడ్ చేసినా నీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? శ్రీశైలంలో నీళ్ళు లేవు, ఇవాళ కరువు వచ్చింది. ఉన్న కెనాల్కే మంచి నీళ్ళకు ఏం మార్పు కెనాలకు ఇవాళ మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ కెనాల్ బంద్, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం? అదే ప్రాణాయిత చేయవల్ల ఫస్ట్ మేము తుమ్మునేటి దగ్గర పెట్టినట్టు కట్టుండే పైకి వెళ్ళి ఇప్పటికి చేయవల్లే వరకు నీళ్ళు వస్తున్నాయి కదా, ఎప్పుడో అయిపోతుంది 50,000 కోట్లతో. ఒక్కటేసారి గుర్తుపెట్టుకో కేసీఆర్, నువ్వు గుర్తు చేసుకొని కూర్చుంటాను ఎన్నిసార్లు మాట్లాడినావు. ఇంకా ఒకటి విషయం, ఆ తర్వాత అసలు సంగతి చెప్తా ఆయన సంగతి, ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్య 11,000 క్యూసెక్ ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచినీళ్ళు లేవు, రాయలసీమది మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన 11,000 టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000కు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు 88,000 క్యూసెక్ పెంచి ఇవాళ పనులు నడుస్తున్న కాలువ బండి ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబ్బులది కెనాల్ 44,000కి 88,000 ఇల్లీగల్గా. కింద ముచ్చిమర్రి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 795 అడుగుల లోతు అంటే స్లష్, శ్రీశైలం అడుగు అంటిన బురద ఉంచుకుంటట్టు డిజైన్ చేసి ఇవాళ ఆగ మేఘాల మీద పనులు పూర్తవుతున్నాయి. ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఈయనకేదో బొక్కలు ఇరిగినాయంట, ఈయన చూస్తాను మన్నొచ్చిపోయాను. అంతకుముందు ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్ట్ మొదలు పనులు మొదలుపెట్టిండు, ప్రగతి భవన్ వస్తే ఆయన పెంచి మా హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాదలు చేసి ఆయనకు పంపించిండు. కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి కొందరికి ఆలకిచ్చిండు. మొత్తం ఇద్దరు కుమ్మక్కయ్య రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంఈ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కయ్య ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి. ఇవాళ సిగ్గుందా కేసీఆర్ నీకు? 2015 నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మా దగ్గర నీ గవర్నమెంట్లో. మీ వచ్చి 2 నెలలు కాలే, ఎప్పుడు అగ్రిమెంట్ అయింది?
జగన్మోహన్తో కుమ్మక్క అయినావు, తెలంగాణను ముంచేసినావు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినావు, ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టినావు. ఈ మేడిగడ్డే కాదు, సుందిల్ల అన్నారం కూడా సంవత్సరం 2 సంవత్సరాల్లో కొట్టుకుపోతాయి. ఒక్కసారి వరదలు వస్తాయి, ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువస్తాయి. ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, దక్షిణ తెలంగాణని, ముఖ్యంగా మా నల్గొండని, నువ్వు నల్గొండకు వస్తావా? వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు. మన ఎన్నికల చెప్పిన, ఎన్నికల్లో చూపించిన రిజల్ట్ ఇంకా అది ఇంకా బుద్ధి రానట్టుంది నీకు. 60,000 70,000తో ఎమ్మెల్యేలు ఓడిపోతాడు, 10 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు. ఆయన సాగు తప్పు కన్ను నొట్టబడినట్టు 2,000తో 3,000తో 300 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. ఆయన ఆ మొనగాడు కూడా మాట్లాడుతున్నారు రేపు మా సీఎం మీద. ఈ సీఎం గారు వచ్చినప్పుడు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఇలా వచ్చిన వెంటనే నేనేం చేసినా, ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మినిస్టర్, మా జిల్లాకు చెందిన వారితో మాట్లాడి దాన్ని 1,500 కోట్లు టన్నుల్ని రివ్యూ చేసుకుంటూ కొత్త రేట్లతోని ఇలా అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా. 525 కోట్లతోని ఫైనాన్స్ పంపించిన ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా. ఏఎంఆర్పి సంబంధించిన D25 అక్కంపల్లి ఏది మన దేవరకొండ నుంచి మొదలు పెడితే D37, D25 కనగలు, D37 నల్గొండ గుండ్లపల్లి, D39, 40, 41 నుంచి ఆయింటిపాల వరకు 325 కోట్లతోని ఇవాళ డిపిఆరు రేపో ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ ఇప్పించి ఎట్లా ఇప్పించారు? కాల్లో నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైరింగ్ చేస్తే, ఎందుకంటే 30 ఏళ్ళ కింద కొనాలు కంప చెట్లతో నిండిపోయింది. ఇక్కడ ఆయన డబ్బుల కోసం, కమిషన్ కోసం ప్రతి కెనాలు ఉత్తర తెలంగాణ లైనింగ్ పెట్టుకున్నాడు. ఇవాళ మాకు ఏఎంఆర్పి బ్యాక్ వాటర్ నీళ్ళు మోటార్ పెడితే 15 రోజులు కిందికి వస్తాయి. మా నల్గొండకు వచ్చే 10 రోజులు పడతాయి. ఎక్కడెక్కడ కాలువలు తెగిపోయినాయి. ఇవాళ లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా, టనల్ శాంక్షన్ చేయించుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను గంటలు గంటలు కూర్చొని డిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్స్ చూడాలి, డిండి ప్రాజెక్టు మన గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి, నక్కలగండి ఆ ప్రాజెక్టు గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది. ఈ జిల్లాలో పుట్టి పెంటిన లీడర్ అని చెప్పుకొని 10 సార్లు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి 3 హత్య కేసుల్లో ముద్దాయి, ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద, మా మీద మాట్లాడుతున్నాడు. పొరపాటున కేసీఆర్ గారు ఈ తప్పుడు మనిషి మాటలనే నీ నాశనమైన మొత్తం దక్షిణ తెలంగాణ. నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోలుకోరిని దెబ్బతీసినో, ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి తరిమి కొడతారు. జాగ్రత్త, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు, రక్తం మండిపోతుంది బిడ్డ. మీరు 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండ్రు, ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ పగిరేదా 45,000 చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చిన కలెక్టర్ గారు, నేను ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది ఆఫీసర్ చెప్పిన, మీరు మిషన్ పగిరేదో దోసుక తిన్నాడు, నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ల ప్రాబ్లం ఉంది, మా ఎమ్మెల్యే పండించలకెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం, మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం. ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే, ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా 4 గ్రామ పంచాయతీలు పెట్టినాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది 8th రోజు, ఆ తర్వాత పార్లమెంట్కు నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ లేరు, స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు 4-5 గ్రామాలకు. మాకు భయం వేస్తుంది, ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు. ఇంకా ముఖానికి అంటున్నా ఒకటే చెప్తున్నా, వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిమెల్లకి బస్సులు వస్తే ఆ రోడ్ల మీద ఆపి కొడతారు. నువ్వు మిలిటరీని పెట్టుకో, ఎవరిని పెట్టుకో, నువ్వు ఎంతమంది పెట్టుకో, నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా. నల్గొండలో ఉండదు, నీకు చూసినాం కదా నల్గొండల 2 కౌన్సిలర్ 3 కౌన్సిలర్ మిగిలలే. అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రజలకు
బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావుకి చెప్తున్నాం, ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్తున్నాం, నీ తప్పకుండా మీరిద్దరు క్షమాపణ చెప్పండి. మా జిల్లా చెందిన మంత్రి మాకు క్షమాపణ అవసరం లేదు, వారు అవసరం లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు. ఇసుక కాంట్రాక్టరు నాగారంలో 50 కోట్ల ఇండ్లు, షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్లో 80 ఫామ్ హౌస్, ఇవన్నీ డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయటపెడతారు. అంత అవినీతి పరుడు, బస్సు కిరాయి తినడానికి 2 పూట తిండి లేని వాడు 1000 కోట్లు సంపాదించి వాడు మాట్లాడు. అసెంబ్లీలో చెప్తా ఆయన సంగతి రేపు. యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా ప్రభుత్వంకి వెళ్ళి. అందులో బండాలు బయటపడతాయి ఆయన సబ్ కాంట్రాక్టర్ ఆయనే వాళ్ళ ఎమ్మెల్యేలే. అది అలా 54,000 కోట్లు పెరిగింది, 9 రూపాయలు యూనిట్ పడుతుంది, మార్కెట్లో 1.5 రూపాయలు దొరుకుతుంది. ఇలా కమిషన్ల కోసం కట్టినది. దాన్ని ఇప్పుడు అపోజ్ అపోజ్ చేసి 2 యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంట్ని దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తున్నాం. అన్నిటికంటే చివరి చెప్పాను, కేఆర్ఎంపై సంబంధించి ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు? ఆయన సరైన జవాబు చెప్పిండు. ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. మీ అగ్రిమెంట్ కరెక్టా కాదా మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్ట్ని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిండు? ఇదే ప్రూఫ్. క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోమో ఫస్ట్ క్షమాపణ చెప్పాలి, లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు. పూర్తిగా నువ్వు చేసిన నాశనం. చివరిగా చెప్తున్నా, నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద 7 కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపు మాపారం చేస్తుంటారు, జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా, నేను కూడా జైలు పోతా, ఇన్ని కోట్లు తిన్నా నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే. అదే సాక్ష్యం కదా, బీజేపీ ఎంపీలు చెప్పింది కదా, రేపు 60 ఫోన్లు దొరికినాయి, రేపం బాప కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ కాలే? ఇదిగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాను. పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను, ఏ రైతు బిల్లు తెచ్చినా జిఎస్టీ తెచ్చినా ఏది తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ, టీఎంసీ వాళ్ళు మేము బైకాట్ చేసేవాళ్ళం. అందుకనే ముఖ్యమంత్రి గారికి, మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరిండి నేను ఒకటే, అసెంబ్లీలో చర్చిద్దామని. ఆ చర్చకు సిద్ధంగా అండి, మీ అసలు నాకు బయటపెట్టి. అందుకనే ఈ 3 జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయిండు. మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు, మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకుని టీఆర్ఎస్కి వెళ్ళి. అసలు మీ బీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ లేదు, మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన? అది వేది షెడ్ పోలే, ఉట్టి సర్వీసింగ్ పోయిందంటు. నేనంటే సర్వీసింగ్ కాదు, షెడ్ కాదురా బాబు, నీ బొందల పార్టీ అయిపోయింది, బొందల రాష్ట్రం ఏంటి? బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు నువ్వు. ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ. బా ఇంకా అడుగుతున్నా చెప్పు. ఇక అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటారా, జైల్లో ఉంటాడా బయట ఉంటాడా ఏం తెలుసు? సమావేశం డేట్ వచ్చేవాడు జైలేకపోతే ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ కట్టినప్పుడు ఎవడు ఇరిగేషన్ మినిస్టరు? మేడిగడ్డ మినిస్టర్ ఎవరు? ఆయనే కదా ఇరిగేషన్ మినిస్టరు. అప్పుడు గవర్నర్ ఉండే, అది కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని పెట్టాడని పేరు పెట్టిపోయింది ఆయన. 15 గవర్నర్ ఉండి కాళేశ్వరం రావు, ఆయనకు కాలు దెబ్బతాక మనసు చూసిపోయింది ఆయన నరసింహన్. వీళ్ళందరూ సాక్ష్యం కదా, ప్రపంచంలో వింత అంటే అందరు వింత అనుకున్నారు అని. 3 సంవత్సరాలను అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింత అని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం, ఆ డ్యామ్ ఎప్పుడైతే కుంగిన డ్యామ్ మీద నడిచినాం 2 కిలోమీటర్లు, 5 మినిస్టర్లు నడుస్తుంటది. ఆరు నుంచి ఇటు వచ్చేవాడు మొత్తం కూలి కింద పడతామని మాకు భయమైంది. నిజంగా వింతనే కదా, 3 ఏళ్ళల్లో డ్యామ్ దిగిందంటే వాడేమంటాడు? కొందరు ఆఫీసర్లు తెల్లారి, పొంగిన తెల్లారి
మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది విద్రోహ చర్యలాగా అనుమానం ఉందని. ఎవరికైనా బుద్ధి ఉన్నంతవరకు విద్రోహ చర్య బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కిందికి దిగుతా. కేసీఆర్ ఏమనుకున్నాంటే నాలుగు మాటలు వచ్చాయి. కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లునికి ఏంటంటే పిట కథలు ఎప్పుడు తెలుసు, అత్త అల్లుడు సేడమనుకుంటాడు, బిడ్డడు ఏం చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు. నేనే చూపించా నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త మూడేళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది. అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికల్లో ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళా ఓట్లతోనే కొడతారు. రెండు పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిపార్ట్ వస్తే నా పేరు ఎంకరెడ్డి కాదు. రెండు పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోత నిండుంటుంది. కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరేస్తే మూసి వాదన మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు, ఆడ డిపార్ట్ రాదు. ఆడ అయిలే 50,000తో గెలుతున్నా 50,000కు 130 తక్కువ వచ్చినాయి. 5 ఏళ్ళ కింద చెప్పిన